ఇప్పుడు మీ అందర్ని నవ్వించడానికి మన ముందుకి వచ్చేస్తాడు జగ్గు. జట్టులు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిత తిరు కొట్టది తిన్ను మన జట్టులు కొట్టు కొట్టు జట్టులు కొట్టు. బేసిక్ గా ఒక లవర్ ఉంది, దాని పేరు అక్కడక్కడ, ఎందుకంటే నాతో తప్ప ఇంకా అక్కడక్కడ ఉంటది. ఆ అమ్మాయిని నేను సిన్సియర్ గా లవ్ చేసుకున్నాను, కానీ వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆఫ్టర్ లాంగ్ టైం ఆ అమ్మాయిని నేను మీట్ అయినప్పుడు మేము ఎలా మాట్లాడుకున్నా ఎక్కడెక్కడ తిరిగామనేది ఈ రోజు నా టాపిక్. నా లవర్ ఎలాంటిది అంటే భయ్యా, ఎవరన్నా నిన్ను ఏడిపితే హెరాస్మెంట్ కేసు ఇట్టమ్మంటే పొద్దున్నే హాస్టల్ వార్డెన్ నిద్రలే ఏడిపిస్తున్నాడే నా మీద కేసు ఇట్టింది అలాంటిది. అమ్మాయి వచ్చింది, బేబీ నీకు గుర్తుందా చిన్నప్పుడు నీ నిక్కర జారిపోతే నిన్ను నవ్వుకున్నాను, దాన్నే ముందే నవ్వుకుంటానంటే ఇప్పుడు కూడా నా నిక్కర జారిపోద్ది. అది కాదు, నాకు పడుకున్నప్పుడు నువ్వే గుర్తొచ్చావు, ఏదన్నా తింటున్నప్పుడు నువ్వే గుర్తొచ్చావు, ఏటన్నా బయటికి వెళ్ళినప్పుడు నువ్వే గుర్తొచ్చావు. నేను నీకు ఎప్పుడన్నా గుర్తొచ్చానా? ఇంట్లో ఎవరు లేనప్పుడు చూస్తుంటే ఆ రోజంతా నువ్వే గుర్తొచ్చావు నాకు. సరే చాలా రోజులు అయింది కదా కాలేజీకి వెళ్దామని, ఇప్పుడు కాలేజీకి ఎందుకు అన్నాను, స్వీట్ మెమరీస్ ఉంటే గుర్తు చేసుకుందామని. సరే అని తీసుకెళ్ళాం, వెళ్ళాం. బేబీ నీకు గుర్తుందా ఒక రోజు సార్ నిన్ను కొడితే గట్టిగా అరిచావని? నీకు గుర్తుందా ఒక రోజు నేను నీకు ముద్దు పెడితే అంతకంటే గట్టిగా అరిచావు? ఒక రోజు ఎగ్జామ్ రాస్తుంటే సార్ నిన్ను బయటికి పంపేశాడు దేనికి? లీవ్ లెటర్ రాశాను. లీవ్ లెటర్ రాస్తేనే పంపేస్తాడా? మరి వాళ్ళ కూతురుతో బయటికి వెళ్తానని లీవ్ లెటర్ రాస్తే పంపడా? నీ లాస్ట్ బెంచ్ బ్యాచ్ అందరూ అప్పట్లో బాగా చదువుకుంటే గోల్డ్ మెడల్ వచ్చేది కదా అంది. దీనికి తెలియని విషయం ఏంటంటే ఒలింపిక్ లో హై జంప్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఒకప్పుడు మాలా బ్యాక్ బెంచే, గోడలు దూకు అలవాటు అయింది కాబట్టి. సరే బేబీ నాకు కాఫీ తాగాలని ఉందని, సరే కాదని క్యాంటీన్ లోకి తీసుకెళ్ళా. కాఫీ తాగితే దాంట్లో ఏగబడింది. బేబీ కాఫీలో ఏగులు ఎందుకు పడతాయండి? ఈ అమ్మాయిలు వయ్యారంగా తాగే కాఫీకి ఏక సినిమాలో నాని పడ్డాడు బొక్కలో ఇంత ఏగ పడదా? ఒకప్పుడు మా స్కూల్లోని ఇదే రూమ్ లోని మా ఫ్రెండ్స్ అందరం బయటకు వెళ్ళి చేతులు ఇలాగెలాగెలా ఆడుకున్నాం వర్షం వచ్చినట్టు గుర్తుందా అంది. అది నాకంటే ఎక్కువ మా హెడ్ మాస్టర్ గారు చిన్న అబ్బాయి గుర్తుంటది. అదేంటి అప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి టాయిలెట్ వేసింది ఆడే. అవును మన క్లాస్ రూమ్ చూస్తే నీకేం గుర్తొస్తుంది? మన ఇద్దరం క్లాస్ లెగ్గొట్టి వెళ్ళిన నా ఫ్రెండ్ గారు రూమ్ గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? నేను చదువుకునే టైంలో మా నాన్న నన్ను తెల్లవారుజాము 4 గంటలకు నిద్ర లేపేవాడు. మీ నాన్న 8 గంటలకు నిద్ర లేపేవాడు? మా నాన్న నన్ను నిద్ర లేపాలంటే ముందు పక్కింటి ఆవిడ మా నాన్న 3:30కి నిద్ర లేపాలి, అప్పుడు వస్తాడు. మా నాన్న నీతో తిరిగి నేను 90 మార్క్స్ తెచ్చుకున్నానని నన్ను కొట్టాడు తెలుసా? ఇలా నాన్న ఒకడు ఈడు 90 వేసి సుజాత వెనకాల తిరిగితే తప్పు లేదు, ఇది నా వెనకాల తిరిగి 90 మార్క్స్ వస్తే మాత్రం తప్పు వచ్చింది. వెనకడికి నాన్న అంటాడే పెద్దలు అన్ని విషయాల్లోనూ ముందుండాలరా అన్నారని బాగా సీరియస్ గా తీసుకుని వెళ్ళి వైన్ షాప్ ముందర ఉన్నాడు. ఇది అయిపోయింది అనుకుంటే సినిమాకి వెళ్దామన్నాను. సరే చాలా రోజులు అయిన తర్వాత కలిసి అని చెప్పి సినిమాకి తీసుకెళ్ళాం. బేబీ నీకు గుర్తుందా ఇదే థియేటర్ లో మనం ఎన్నో సినిమాలు చూసాం? లేదు, ఒక సినిమాలోనే మనం ఎన్నో సినిమాలు చూసాం. అది కాదు మనం వచ్చి చాలాసేపు అవుతుంది ఇంకా ప్రొజెక్ట్ ట్రైన్ సినిమా స్టార్ట్ చేయడం అంది, నేను వచ్చి అరగంట అవుతుంది ఇంకా నేనే సినిమా స్టార్ట్ చేయలేదు, ఆడిని స్టార్ట్ చేస్తారు సినిమా. సినిమా థియేటర్ లోంచి బయటకు వచ్చామన్న, సినిమా అయిపోయింది మనం అప్పుడు తిరిగి పార్క్కి వెళ్దామన్న. సరే కదని తీసుకెళ్ళాం పార్క్కి వెళ్ళాం. బేబీ అప్పుడు వాచ్మెన్ పార్క్ వాచ్మెన్ మార్చేశారు అంది. ఈ అమ్మాయిల పార్క్ లో గంటకు ఒకటి మార్చుతారు, అప్పుడు లేదు కానీ పార్క్ లో వాచ్మెన్ మార్చితే మాత్రం బాగా తప్పు వచ్చింది. అలాగే బేబీ నీకు ఆ బెంచి గుర్తుందా? గుర్తులేదు. ఏ అంటే ఆ బెంచి మీదే మన ఇద్దరం ఒక ఐస్ క్రీమ్ తెచ్చుకుని ఇద్దరు ఎంగిలి పంచుకునే వాళ్ళం. అయితే నాకంటే ఎక్కువ మీ నాన్నకి గుర్తుంటది. అదేంటి అది చూసిన తర్వాతే కదా మీ నాన్న నిన్ను వేరే ఓడికిచ్చి పెళ్లి చేశాడు. అవును పెళ్ళి అంటే గుర్తొచ్చింది, నా పెళ్లికి నీకు చివరిసారిగా లవ్ లెటర్ రాశాను, చదువుకు నేర్చావంది. లేదు చదువుకోకుండా నేర్చాను. అదేంటి నాకంటే ముందు ఆ లెటర్ మా బాబు చదివాడు, ఆడు చూసి నన్ను కొట్టాను నేను. అవును నేను వదిలేపోయిన తర్వాత నీకు ఏ అమ్మాయి సెట్ అవ్వలేదండి. ఒక అమ్మాయి నాకు సంవత్సరం అంతా లవ్ లెటర్లు రాసింది, చదువుకున్నాను కానీ ఫలితం లేదండి. అదేంటండి మా అబ్బాయిలు సంవత్సరం అంతా చదివితే ఇంటర్ ఫలితాలే సరిగ్గా ఉండవు, బొక్కలో లవ్ ఫలితాలు ఏముంటాయి? బేసిక్గా అన్న మగాడికి 10th తర్వాత ఇంటర్ తప్పదు, ఇంటర్ తర్వాత డిగ్రీ తప్పదు, డిగ్రీ తర్వాత పీజీ తప్పదు, పీజీ తర్వాత పిహెచ్డి తప్పదు. ఇవన్నీ చేసిన తర్వాత ఒక అమ్మాయిని లవ్ చేస్తే జీవితం సంకనాకపోక తప్పదు. సూపర్ రా, చాలా బాగా చేశారు. అత్తమా ఎలా చేశాడు జగ్గు? నిజంగా అద్దరు కొట్టావురా కంటెంట్. మామయ్య మామయ్యది మొగల్తూరు. సో నువ్వు కంటెంట్ చేస్తున్నా కదా అనిపిస్తా అంటే నువ్వు స్టేజ్ ఎక్కినాడు అనుకున్నాను నేను. అసలు ఏం చేస్తాడు అని ఇప్పుడు అనుకున్నాను, ఈడే చేసిందే కరెక్ట్ అని చెప్పేసి.